గుడ్ ఈవినింగ్ మనీ పర్సెన్స్ వెల్కమ్ టు టూ హండ్రెడ్ ఫిఫ్టీన్త్ డైలీ మనీ షో ఈరోజు డైలీ మనీ షోలోని మార్కెట్ అప్డేట్తో పాటు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే నిన్న యుఎస్ మార్కెట్ పాజిటివ్ గా క్లోజ్ అవడం అండ్ గ్లోబల్ మార్కెట్స్ అన్ని పాజిటివ్ గా ఆ ఇంపాక్ట్ మన మార్కెట్స్ మీద కూడా కనబడి ఈరోజు సెషన్ లో సెన్సెక్స్ త్రీ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ పాయింట్స్ పెరిగి ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీన్ పాయింట్స్ క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ వన్ హండ్రెడ్ సెవెంటీన్ పాయింట్స్ పెరిగి సెవెంటీన్ థౌసండ్ సెవెంటీ టూ పాయింట్స్ క్లోజ్ అయింది ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ జీరో పాయింట్ ఎయిట్ జీరో పర్సెంట్ పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ జీరో పాయింట్ ఎయిట్ టూ పర్సెంట్ పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా జీరో పాయింట్ ఫోర్ సిక్స్ పర్సెంట్ పెరిగింది నెక్స్ట్ ఈ రోజు మార్నింగ్ జీఎంఆర్ ఇన్ఫ్రా నుంచి ఒక అప్డేట్ వచ్చింది దీనిలో వీళ్ళు ఏం అప్డేట్ చేస్తున్నారంటే ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ వాళ్ళు జిఎంఆర్ పవర్ ఇన్ఫ్రా లిమిటెడ్ జిఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అండ్ జిఎంఆర్ పవర్ అండ్ అర్బన్ ఇన్ఫ్రా లిమిటెడ్ యొక్క కాంపోజిట్ స్కీమ్ ఆఫ్ అరేంజ్మెంట్ ని అప్రూవ్ చేసినట్లుగా అప్డేట్ చేస్తున్నారు ఈ జిఎంఆర్ ఇన్ఫ్రాలో ఉన్న స్పెషల్ సిచువేషన్ ఆపర్చునిటీ గురించి మన ఛానల్లో మల్టిపుల్ టైమ్స్ డిస్కస్ చేసాం ఒకవేళ మీ ఎవరికైనా ఈ జిఎంఆర్ ఇన్ఫ్రా రిలేటెడ్ గా ఉన్న స్పెషల్ సిచ్యువేషన్ ఆపర్చునిటీ గురించి అండ్ దాని మీద మా వ్యూ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే ఈ వీడియోలో అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఈ వీడియో చూడడం ద్వారా మీరు ఈ జిఎంఆర్ లో ఉన్న స్పెషల్ సిచ్యువేషన్ ఆపర్చునిటీ గురించి క్లియర్ గా తెలుసుకోవచ్చు ఒకవేళ మీరు ఆ జిఎంఆర్ ఇన్ఫ్రా స్పెషల్ సిచ్యువేషన్ ఆపర్చునిటీ వీడియో చూడలేనట్లయితే ఈ వీడియో ఎండకాడ్ లో ఆ వీడియో నుంచి తాను మిస్ అవకుండా చూడండి నెక్స్ట్ పేటిఎం రిలేటెడ్ గా ఒక న్యూస్ ఈ రోజు మార్నింగ్ నుంచి వేరియస్ న్యూస్ ఆర్టికల్స్ లో వస్తుంది దీనిలో ఉన్న అప్డేట్ ఏంటంటే పేటిఎం లో ఉన్న త్రీ సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ అయిన మిస్టర్ అభిషేక్ అరుణ్ గారు ఈ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ యొక్క సీఓ అండ్ రేణు గారు ఆఫ్ లైన్ పేమెంట్స్ ఒక సీఓ అండ్ అలాగే సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ సీఓఓ అయిన అభిషేక్ గుప్తా గారు కూడా రిజైన్ చేసినట్లుగా ఆర్టికల్ ఆర్టికల్లో వచ్చినట్లుగా వేరియస్ న్యూస్ ప్లాట్ఫామ్స్ లో న్యూస్ కనిపిస్తుంది దీని రిలేటెడ్ గా మింట్ వాళ్ళు అభిషేక్ గుప్తా గారిని కాంటాక్ట్ అయినప్పుడు ఈయన స్టిల్ పేటిఎం తోనే ఉన్నట్లుగా కామెంట్ చేసినట్లుగా చెప్తున్నారు బట్ వీల్ సోర్సెస్ ప్రకారం ఈయన నోటీస్ పీరియడ్ లో ఉన్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు ఈయన లాస్ట్ ఇయర్ లోనే పేటిఎం లో జాయిన్ అయినట్లుగా కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు అదే అభిషేక్ అరుణ్ గారి విషయంకి వచ్చినట్లయితే ఈయన పేటిఎం లో మోర్ దెన్ ఫైవ్ ఇయర్స్ గా ఉన్నారు ఈయన ఎగ్జిట్ అయినట్టుగా ఈయన లింక్డ్ ఇన్ పోస్ లో అనౌన్స్ చేసినట్లు వీళ్ళు చెప్తున్నారు బట్ ఈ న్యూస్ ఏదైతే ఉందో అది పేటిఎం నుంచి అఫీషియల్ గా వచ్చింది కాదు నెక్స్ట్ ఈ రోజు ప్లస్ హెల్త్ సర్వీసెస్ స్టాక్ లిస్ట్ అయింది ఈ స్టాక్ బిఎస్సీ లో ఈ రోజు మార్నింగ్ థౌసండ్ ఫిఫ్టీన్ రూపీస్ కి లిస్ట్ అయింది అగెనిస్ట్ ఐపీఓ ప్రైస్ సెవెన్ నైన్టీ సిక్స్ రూపీస్ అక్కడ నుంచి ఈరోజు సెషన్ లో ఈ స్టాక్ లెవెన్ హండ్రెడ్ ఫార్టీ త్రీ రూపీస్ హైకి టచ్ అయ్యి చివరికి ఈరోజు సెషన్ లో లెవెన్ హండ్రెడ్ నైన్టీన్ రూపీస్ కి క్లోజ్ అయింది ఓవరాల్ గా ఈరోజు సెషన్ లో ఈ స్టాక్ ఐపీఓ ఇన్వెస్టర్స్ కి ఫార్టీ పర్సెంట్ రిటర్న్స్ డెలివర్ చేసింది నెక్స్ట్ జూబ్లియన్ ఫుడ్ వర్క్స్ రిలేటెడ్ గా ఈటీ నౌ నుంచి ఈ రోజు మార్నింగ్ ఒక అప్డేట్ వచ్చింది వీళ్ళు ఛానల్ చెక్స్ ద్వారా జూబ్లియన్ ఫుడ్ వర్క్స్ వాళ్ళు ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ ప్రైస్ హైక్ చేసినట్లుగా వీళ్ళు చెప్తున్నారు ఈ ప్రైస్ హైక్ ద్వారా వీళ్ళ మార్జిన్ ప్రెషర్ ఏదైతే ఉందో దాన్ని పార్క్లీ వీళ్ళు ఆఫ్ సెట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుందని రీసెంట్ గా రా మెటీరియల్స్ ప్రైసెస్ బాగా పెరిగిపోతున్నాయి కదా ఈ ప్రైస్ హైక్ ద్వారా దాని యొక్క ఇంపాక్ట్ కూడా వీళ్ళు కొంచెం తగ్గించుకోవచ్చని అండ్ వీళ్ళు ప్రైస్ హైక్ చేసినా సరే వాల్యూ ఫర్ మనీ ప్రపోర్షన్ ని మెయింటైన్ చేస్తున్నారని అండ్ వీళ్ళ పియర్స్ తో కంపేర్ చేసినట్లయితే పిజాస్ లో వీళ్ళ ప్రైసెస్ ఏ లోయెస్ట్ ఉన్నాయని చెప్పి అండ్ ఈ ప్రైస్ హైక్ పాజిటివ్ గా చూస్తున్నట్టు మార్గన్ స్టాన్ కామెంట్ చేసినట్లుగా ఈటీ నవ్వు నుంచి అప్డేట్ వచ్చింది అండ్ ఈ జూబ్ల ఫుడ్ వర్క్స్ మీద మార్గన్ స్టాన్ లెవెల్ ఓవర్ వెయిట్ రేటింగ్ ఇచ్చి టార్గెట్ ప్రైస్ ఫైవ్ థౌసండ్ రూపీస్ చేసినట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి నెక్స్ట్ అప్డేట్ నేను మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత గుల్షన్ పాలీ దగ్గర నుంచి వచ్చింది వీళ్ళు మధ్యప్రదేశ్ లోని చిండవారా డిస్ట్రిక్ట్ లోని ఫైవ్ హండ్రెడ్ కేఎల్పిడి కెపాసిటీ తోని ఇథనాల్ ప్రాజెక్ట్ ని సెటప్ చేయడానికి వన్ సెవెంటీ క్రోర్స్ టర్మ్ లోన్ కోసం హెచ్ఎస్బీసీ బ్యాంక్ ని అప్రోచ్ అయినట్లు Good. డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ వీళ్ళు ఏదైతే హెచ్ఎస్బీసీ బ్యాంక్ అప్లికేషన్ పెట్టారో దాని రిలేటెడ్ గా వీళ్ళకి శాంక్షన్ లెటర్ రిసీవ్ అయినట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు ఈ అప్డేట్ ఈ రోజు సెషన్ లో గుల్షన్ పాలి స్టాక్ మార్నింగ్ పాజిటివ్ గానే ఓపెన్ అయింది దాని తర్వాత పెరుగుతూ చివరికి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది నెక్స్ట్ అప్డేట్ మోడీ నేచురల్స్ లిమిటెడ్ నుంచి వచ్చింది వీళ్ళు ఛత్తీస్గఢ్ లోని ఇథనాల్ ప్లాంట్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి డిసైడ్ అయినట్లుగా దీనికోసం వీళ్ళు మోడీ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సబ్సిడరీ కంపెనీ ని ఇన్కార్పొరేట్ చేసినట్లుగా అండ్ ఈ కంపెనీకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి టూ హండ్రెడ్ డిస్టిలరీ ఇథనాల్ మ్యానుఫాక్చర్ చేయడానికి వచ్చినట్లుగా అండ్ దీని రిలేటెడ్ గా వీళ్ళు ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ తో కూడా ఎంఓయు సైన్ చేసినట్లుగా అప్డేట్ చేస్తున్నారు అండ్ దీని రిలేటెడ్ గా నెక్స్ట్ టూ ఇయర్స్ లోని వీళ్ళు టూ ఫిఫ్టీ క్రోర్స్ ఇన్వెస్ట్ చేయబోతున్నట్లుగా ఫస్ట్ ఫేజ్ లోని వన్ సిక్స్టీ క్రోర్స్ ఇన్వెస్ట్ చేసి వన్ ఇయర్ లో వన్ టెన్ ని కంప్లీట్ చేయబోతున్నట్లుగా అండ్ ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా వీళ్ళు ఇంటర్నల్ ఎక్యూరల్స్ అండ్ డెట్ రూట్ లోని ఫండ్ రైజ్ చేయబోతున్నట్లుగా అప్డేట్ చేస్తున్నారు ఈ ఇథనాల్ రిలేటెడ్ అప్డేట్ తోని ఈ రోజు సెషన్లో ఈ మైక్రో క్యాప్ స్టాక్ ఎయిట్ పాయింట్ టూ ఫోర్ పర్సెంట్ పెరిగింది ఈ అప్డేట్ నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత రావడంతో ఈ రోజు మార్నింగ్ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసే స్టాక్స్ ఇన్ న్యూస్ పోస్ట్ మార్కెట్ క్లోజర్ లో పోస్ట్ చేశాం ఒకవేళ మీరు కనుక మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్లయితే ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ అవుతూ ఉండచ్చు మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మనీ పర్సన్ సెర్చ్ చేసినట్లయితే మీకు టూ ల్యాక్ నైంటీ సెవెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ పైన ఒక ఛానల్ కనిపిస్తుంది ఇది మన అఫీషియల్ మనీ పర్స్ టెలిగ్రామ్ ఛానల్ ఈ ఛానల్లో జాయిన్ అవడం ద్వారా ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ తో పాటు మార్కెట్ అప్డేట్స్ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు అండ్ అలాగే కోటకు వాళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ త్రీకి వేరియస్ సెక్టర్స్ లోని వాళ్ళ టాపిక్స్ ని సెలెక్ట్ చేశారు ఇక్కడ మీకు స్క్రీన్ మీకు కనిపిస్తున్న ఇమేజ్ ఉంది కదా ఒకవేళ మీకు ఈ ఇమేజ్ క్లియర్ గా కనపడలేనట్లయితే ఆ ఇమేజ్ ని మన టెలిగ్రామ్ ఛానల్ ఈ రోజు త్రీ ఫార్టీ ఎయిట్ పోస్ట్ చేసాం మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని చూడొచ్చు నెక్స్ట్ గెయిల్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది వీళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి ఫోర్ రూపీస్ ఇంటర్మ్ డివిడెండ్ ని అప్రూవ్ చేసినట్లుగా అండ్ దీని యొక్క రికార్డ్ డేట్ డిసెంబర్ థర్టీ గా ఫిక్స్ చేసినట్లుగా అప్డేట్ చేస్తున్నారు నెక్స్ట్ లోత అదే మ్యాక్రోటెక్ డెవలపర్స్ లిమిటెడ్ రిలేటెడ్ గా ఒక అప్డేట్ వచ్చింది ఈ మ్యాక్రోటెక్ డెవలపర్స్ వాళ్ళు అండ్ మోర్గన్ స్టాన్లీ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టింగ్ వాళ్ళు ముంబైలోని సెవెంటీ టూ ఎకర్స్ ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్ పార్క్ ని డెవలప్ చేయడానికి అగ్రిమెంట్ చేసుకున్నట్లుగా ఈ లాజిస్టిక్ పార్క్ ని వన్ పాయింట్ నైన్ మిలియన్ స్క్వేర్ ఫీట్ లో డెవలప్ చేయబోతున్నట్లు ఈ డెవలప్మెంట్ కోసం సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ ఇన్వెస్ట్ చేయబోతున్నట్లుగా అండ్ అగ్రిమెంట్ లో భాగంగా లోదో వాళ్ళు ఈ ప్రాజెక్ట్ యొక్క డెవలప్మెంట్ మేనేజర్ గా యాక్ట్ చేయబోతున్నట్లు అండ్ ఈ ప్రాజెక్ట్ యొక్క లీజింగ్ డెవలప్మెంట్ అండ్ అసెట్ మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ కూడా వీళ్ళే తీసుకోబోతున్నట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు ఈ అప్డేట్ ఈరోజు సెషన్ ఈ స్టాక్ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫోర్ పర్సెంట్ పెరిగింది నెక్స్ట్ అప్డేట్ అమీఆర్గానిక్ నుంచి వచ్చింది వీళ్ళ కెపాసిటీ అండ్ ప్రొడక్షన్ రేషనలైజేషన్ ఎక్సర్సైజ్ లో భాగంగా గుజరాత్ ఆర్గానిక్స్ లిమిటెడ్ నుంచి అక్వైర్ చేసిన అంకలేశ్వర్ ఫెసిలిటీలో స్పెషాలిటీ కెమికల్ బిజినెస్ యొక్క ప్రొడక్షన్ అండ్ ఆపరేషన్స్ ని జగాడియా ఫెసిలిటీ ట్రాన్స్ఫర్ చేయబోతున్నట్లు ఇలా ఈ స్పెషాలిటీ కెమికల్ బిజినెస్ ని సింగిల్ లొకేషన్ కి షిఫ్ట్ చేయడం ద్వారా కంపెనీ ప్లాంట్ యొక్క బెటర్ యుటిలైజేషన్ ని అచీవ్ చేయబోతున్నట్లుగా అండ్ ఆపరేషనల్ ని ఇంప్రూవ్ చేసుకోబోతున్నట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు ఈ ట్రాన్స్ఫర్ వల్ల ఎటువంటి రెవెన్యూ లాస్ గానీ ఎంప్లాయ్ ఆఫ్ గానీ లేనట్లు ఈ అంకలేశ్వర్ ప్లాంట్ లో ఉన్న స్పెషాలిటీ కెమికల్ బిజినెస్ ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కదా సో ఎంక్లేశ్వర్ ప్లాంట్ ప్రొడక్షన్ ఫెసిలిటీ రీస్ట్రక్చర్ చేసి ఫ్యూచర్ గ్రోత్ రిక్వైర్మెంట్ సపోర్ట్ కోసం ఫార్మా ఇంటర్మీడియటరీ బిజినెస్ ని ఎక్స్పాన్షన్ చేసి యూటిలైజ్ చేయబోతున్నట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు అండ్ ఈ ఎంక్లేశ్వర్ యూనిట్ లోని ప్రపోజ్డ్ క్యాపెక్స్ ఏదైతే ఉందో దాని ప్లానింగ్ డిజైన్ అండ్ ఇంజనీరింగ్ అండర్ ప్రాసెస్ లో ఉన్నట్లుగా అండ్ కంపెనీ ఆల్రెడీ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కూడా రిసీవ్ చేసుకున్నట్లుగా అప్డేట్ చేస్తున్నారు ఈ అప్డేట్ తీర సెషన్ లో ఈ స్టాక్ ఎయిట్ పాయింట్ ఫోర్ జీరో పర్సెంట్ పెరిగింది నెక్స్ట్ అప్డేట్ వేదాంతా నుంచి వచ్చింది వీళ్ళ అబౌట్ ట్వంటీ సెవెన్ డిసెంబర్ రోజున మీట్ అయ్యి ఎన్సీడీస్ ద్వారా థౌసండ్ క్రోర్స్ ఫండ్స్ రైజ్ చేయడానికి ప్రాసెస్ చేయబోతున్నట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు నెక్స్ట్ అప్డేట్ టాటా మోటార్స్ నుంచి వచ్చింది టాటా మోటార్స్ వాళ్ళు టాటా పాసెంజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ అనే సబ్సిడరీ కంపెనీని ఇన్కార్పొరేట్ చేసినట్లుగా వీళ్ళకి ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ రోజున మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ దగ్గర నుంచి సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఇష్యూ అయినట్లుగా కూడా చెప్తున్నారు అండ్ ఈ టాటా పాసెంజర్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని మ్యానుఫాక్చర్ డిజైన్ అండ్ డెవలప్ చేయబోతున్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు నెక్స్ట్ డీసీఎం శ్రీరామ్ ఇండస్ట్రీస్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది ఈ అప్డేట్ లో వీళ్ళు ఏం చెప్తున్నారు వీళ్ళ ఈక్విటీ షేర్స్ ని ఎన్స్ఎస్ఎ లో లిస్ట్ చేయడానికి అప్లై చేసినట్లుగా అండ్ డిసెంబర్ ట్వంటీ సెకండ్ న దగ్గర నుంచి వీళ్ళకి ఎన్స్ఈ లో లిస్ట్ చేసుకోవడానికి కన్ఫర్మేషన్ వచ్చినట్లుగా అండ్ ఈ శ్రీరామ్ ఇండస్ట్రీస్ స్టాక్ ట్వంటీ ఫోర్త్ డిసెంబర్ అంటే రేపటి నుంచి ఎన్ఎస్సి లో లిస్ట్ అవబోతున్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు నెక్స్ట్ ఎల్ ఫైనాన్స్ రిలేటెడ్ గా రెడ్ బాక్స్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది వీళ్ళ మ్యూచువల్ ఫండ్ బిజినెస్ ని సెల్ చేస్తున్నట్లుగా ఈ డీల్ ఈ రోజు గానీ రేపు గానీ జరగబోతున్నట్లు ఈ ఎల్ ఫైనాన్స్ యొక్క మ్యూచువల్ ఫండ్ బిజినెస్ ని హెచ్ఎస్బీసీ వాళ్ళు అక్వైర్ చేస్తున్నట్లుగా రెడ్ బాక్స్ ఇండియా వాళ్ళు ట్వీట్ చేశారు ఈ అప్డేట్ తోజ్ సెషన్ లో ఈ స్టాక్ ఫోర్ పర్సెంట్ పైన పెరిగింది నెక్స్ట్ అప్డేట్ సిఎన్బిసి నుంచి వచ్చింది మైల్డ్ టు మోడరేట్ కోవిడ్ నైన్టీన్ అడల్ట్స్ అండ్ పేడియాట్రిక్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ట్రీట్ చేయడానికి ఫైజర్ వాళ్ళు తయారు చేసిన ప్యాక్స్ అనే ఫైజర్ ఓవరాల్ యాంటీ కోవిడ్ నైన్టీన్ పిల్ ఏదైతే ఉందో దానికి యూఎస్ఎఫ్డీఏ నుంచి ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ వచ్చినట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు నెక్స్ట్ అప్డేట్ ద గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కంపెనీ లిమిటెడ్ నుంచి వచ్చింది వీళ్ళ బోర్డ్ ట్వంటీ డిసెంబర్ రోజున మీట్ అయ్యి బైబ్యాక్ ప్రపోజల్ని కన్సిడర్ చేయబోతున్నట్లుగా అప్డేట్ చేస్తున్నారు నెక్స్ట్ నేను మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత జేటీఎల్ ఇన్ఫ్రా దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది వీళ్ళు డిసెంబర్ ట్వంటీ థర్డ్ అంటే ఈ రోజు నుంచి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవబోతున్నట్లుగా అప్డేట్ చేస్తున్నారు వీళ్ళు ఎన్ఎస్సి లో లిస్ట్ అయినట్లయితే ఈ స్టాక్ రిలేటెడ్ గా లిక్విడిటీ పెరుగుతుంది కదా సో అది కంపెనీకి మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ అప్డేట్ హెచ్ఎఫ్సిఎల్ లిమిటెడ్ నుంచి వచ్చింది వీళ్ళకి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ సప్లై చేయడానికి వన్ ఆఫ్ ది నెట్వర్క్ అండ్ ఇంజనీరింగ్ సర్వీస్ ప్రొవైడర్ దగ్గర నుంచి వన్ నైన్టీన్ పాయింట్ వన్ ఫోర్ క్రోర్స్ వర్త్ పర్చేస్ ఆర్డర్ రిసీవ్ చేసుకున్నట్లుగా అండ్ ఈ ఆర్డర్ వీళ్ళు నైన్ మంత్స్ లో ఎగ్జిక్యూట్ చేయాలని అప్డేట్ చేస్తున్నారు నెక్స్ట్ కోటక్ మహేంద్ర బ్యాంక్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది వీళ్ళ సబ్సిడీ అయిన కోటక్ మహేంద్ర ప్రైమ్ లిమిటెడ్ త్రూ ఫోర్డ్ క్రెడిట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ యొక్క పాసింజర్ వెహికల్ ఫైనాన్స్ పోర్ట్ పోర్ట్ఫోలియో ఏదైతే ఉందో దాన్ని అక్వైర్ చేసినట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు ఈ ఫోర్డ్ క్రెడిట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇండియాలోని టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి ఆపరేట్ చేస్తున్నట్లుగా ఈ ఎక్విజిషన్తో కోటక్ ప్రైమ్ వాళ్ళకి సిక్స్టీన్ థౌసండ్ క్వాలిటీ కస్టమర్స్తో ఫోర్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ టోటల్ స్టాండింగ్ లోన్ యొక్క యాక్సెస్ దొరుకుతున్నట్లు అండ్ ఈ ఫోర్డ్ క్రెడిట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ యొక్క కస్టమర్స్ ట్రాన్సిషన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లోని ఓవర్ ప్లాండ్ మేనర్లో జరగబోతున్నట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో కోటకమహేంద్ర గ్రూప్ వాళ్ళు ఆల్రెడీ ఓక్స్ వ్యాగన్ ఫైనాన్స్ సర్వీస్ లిమిటెడ్ దగ్గర నుంచి వెహికల్ ఫైనాన్సింగ్ లోన్ పోర్ట్ఫోలియోని ఎక్వైర్ చేసినట్లుగా ఆల్రెడీ అప్డేట్ చేశారు నెక్స్ట్ అప్డేట్ నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత కాబ్రా ఎక్స్ట్రాక్షన్ నుంచి వచ్చింది వీళ్ళ బోట్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ రోజున మీట్ అయ్యి వన్ ఆర్ మోర్ రెంజర్స్ లోని ఫండ్ రైజ్ చేయడానికి కన్సిడర్ చేయబోతున్నట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు నెక్స్ట్ అప్డేట్ ఐనాక్స్ విండ్ ఎనర్జీ నుంచి వచ్చింది వీళ్ళ బోర్ట్ ట్వంటీ సెవెన్త్ డిసెంబర్ రోజున మీట్ అయ్యి ఫండ్ రైజింగ్ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్లుగా అప్డేట్ చేస్తున్నారు నెక్స్ట్ అదాని టోటల్ గ్యాస్ అండ్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రిలేటెడ్ గా రెడ్ బాక్స్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది సిటీ గ్యాస్ లైసెన్స్ కోసం అదాని గ్యాస్ వాళ్ళు టాప్ బిడ్డర్స్ గా సెలెక్ట్ అయినట్లు అండ్ అదాని టోటల్ గ్యాస్ వాళ్ళు ఫిఫ్టీ టూ గ్యాస్ ఏరియాస్ కి బిచ్ చేసినట్లు అండ్ ఐఓసి వాళ్ళు కూడా సిక్స్టీ ఫైవ్ గ్యాస్ ఏరియాస్ కి బిచ్ చేసిన వీళ్ళు అప్డేట్ అప్డేట్ చేస్తున్నారు నెక్స్ట్ ఫిన్సర్ లిమిటెడ్ నుంచి వచ్చింది వీళ్ళ మీట్ అయ్యి బోనస్ ఇష్యూని రికమెండ్ చేసినట్లుగా అండ్ ఎవరి అయితే ఈ అనుపం ఫిన్సర్ ఒక టెన్ స్టాక్స్ ఉంటాయో వాళ్ళకి వన్ ఈక్విటీ షేర్ బోనస్ గా ఇష్యూ చేస్తున్నారు అండ్ దీని రిలేటెడ్ గా రికార్డ్ డేట్ కూడా త్వరలోనే అనౌన్స్ చేస్తామని అప్డేట్ చేస్తున్నారు నెక్స్ట్ అప్డేట్ పీఎస్పీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ నుంచి వచ్చింది వీళ్ళకి గుజరాత్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దగ్గర నుంచి మ్యానుఫాక్చరింగ్ రిలేటెడ్ గా ఇండస్ట్రియల్ ప్లాంట్ ని సెటప్ చేసుకోవడానికి అప్రూవల్ వచ్చినట్లుగా అండ్ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ రోజున కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ని కూడా స్టార్ట్ చేసినట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు నెక్స్ట్ అప్డేట్ జీపీటీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ నుంచి వచ్చింది వీళ్ళకి మహారాష్ట్ర రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి కేబుల్ స్టేట్ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి వన్ ఎయిటీ సెవెన్ పాయింట్ ఎయిట్ వన్ క్రోర్స్ వర్త్ ఆర్డర్ వచ్చినట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్ ఈరోజు డైలీ లో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి అండ్ అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం గుడ్ నైట్